ముసలాళ్ళ ముసలాళ్ళు అందరిని బాగా చూస్తుండ్రు. సహకారం జగన్ రెడ్డి వస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. 170 గెలవాల్సింది జగన్. జగన్ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయలాగా ఉంది అన్నాడు. వాళ్ళకి మైండ్ పోయి ఈ మాటలు మాట్లాడుతున్నారు. వాడు హాస్పిటల్ తీసుకోవాలి చంద్రబాబు నేను వాళ్ళని మొత్తాన్ని. అంతేగాని ఇది కాదు, వాడికి పోయింది మైండ్ అది లెక్క. జగన్ 170 వస్తాడు ఖచ్చితంగా. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన అంటున్నారు కదా. ఉత్త మాటలే వాళ్ళు వ్యసనం కోసం తప్పితే వాడు వచ్చేది ఒక్కటి లేడు. అన్ని మైండ్ పోయి వాళ్ళు పోవాలి హాస్పిటల్కి. చంద్రబాబు అన్నాడు నాకు ఇంకొక అవకాశం ఉండి ఎంతకంటే బాగా చేస్తాను, పరిశ్రమలు తీసుకొస్తాను, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను. ఇంకా కాసిన బాగా దోసుకోవటానికి ఉండేది చాలగా. ఇప్పుడు 300 కోట్లు ఎంత దోసుకుల్లా, 1500 కోట్లు దోసుకుంటాడు. వాడు ఇంకా పనికిరాడు, వాడికి మైండ్ పోయింది. పిచ్చి హాస్పిటల్కి పంపిస్తే పేజీ లేకుండా బతకాలు కొంటుంటాడు. కానీ జగన్ పార్టీ అంట రోజు రోజు ప్రజల్లో అంట దిగజారిపోయింది, పలసపడింది. అందుకే కావాలని చంద్రబాబు అరెస్ట్ చేసినాం. కొత్త కోసలు అవన్నీ వీళ్ళ వరకు పెద్దనోటమే కదా. వాడికి మైండ్ పోయి పిచ్చి హాస్పిటల్లో దిగితే ఖమ్మంగా పో పెడితే తిని ఆడబడి ఉంటాడు వాడు. అంతే, చంద్రబాబు పనికొచ్చేవాడు కాదు. రామారావుని మొత్తం ఎన్ని బోట్లు పొడిచి సావదింగి అడదింగి వాడు ఎకరవాడు వాళ్ళ తమ్ముడిని పుట్టపతిలో కట్టేసినారు. కట్టేసి పిచ్చోడిని చేసిండు, ఆడ పెట్టిండు 2 ఎకరాల్లోడు 50 కోట్లు సంపాదించిండు వాడు. వాడు ఎట్ట బాగుపడతాడు? వాడు అవన్నీ కక్కాలు రామారావుని మోసం చేసినవన్నీ శుభ్రంగా తిని సావాలడు. కానీ జగన్మోహన్ ఈసారి ఎట్టి పరిస్థితులు ముఖ్యమంత్రి కానీ అని పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు. ఎవరు వాడుగా, వాడికి నోరు కుదరదు అసలు. వాడు అసలు రానే రాడు, వాడు చోదిలో కూడా రాడు. లెక్కేసుకోమను చోదిలో రాడంటున్నావు, జగన్ భయం అంటే చూపిస్తానండి పవన్ కళ్యాణ్. ఎవరు వాడా, వాడు అదిరిపోయి దాక్కొని ఈ ఊరు పోయిండు. ఏ ఊరు దీనికి పోయి 15 రోజులు 20 రోజులు రాలా. జగన్ 175 ముఖ్యమంత్రి కావాలా, కావాలా. జనం అందరూ పచ్చబడి చల్లంకుంటారు. బేదలు సాదలు మొత్తము ముసలోళ్ళు బసులోళ్ళు ఆడవాళ్ళు మొత్తం పచ్చబడిపోతారు. జగన్ లేకపోతే రాజ్యం లేదు. జగన్ కనుక లేకపోతే వీళ్ళు మొత్తం చచ్చినట్టే. వాడు ఉండే మొత్తం వాడు మీకు ఏదన్నా ఫోన్ చేసుకుంటాడు కొండంత కుప్ప. వాడు ఉండే